పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం జరిగిందని, పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్రెడ్డి బీఫామ్ ఇవ్వడం వలనే ప్రజాప్రతినిధులమయ్యామని, పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన అవసరముందన్నారు. పార్టీ నుంచే సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలో జగన్మోహన్రెడ్డి దయాదాక్షాల వల్లే గెలుపొందారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పార్టీకి నమ్మకద్రోహం చేసిన నలుగురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో శాసనసభ్యులు నలుగురు పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారు అని చెప్పి పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఏ పార్టీ టిక్కెట్ మీద అయితే గెలిచారో ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచేటువంటి విధంగా ఈరోజు వ్యవహరించడం తప్పు అనేటువంటిది సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మీరు ఆ విలువలకు తిరోధకాలు ఇచ్చి తప్పుగా వ్యవహరించారు కాబట్టి ఈరోజు వాటికి సంబంధించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎవరు తప్పు చేశారనేటువంటిది నిర్ధారణకు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద పార్టీ నుంచి సస్పెన్షన్ వేయడం జరిగింది. ఇది సాధారణంగా ఏ పార్టీ అయినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పట్టుబడినా, పార్టీ సూచించినటువంటి అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి ఓటు వేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. దాని ప్రకారమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా పరిగణించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి గత 2 రోజులుగా చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. నేను అడిగేది, మనందరం నిన్నటిదాకా కలిసి పనిచేశాం, మనందరం శాసనసభ్యులం అయ్యాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ ఇవ్వకుండా మనం అయి ఉండే వాళ్ళమా? సరే ఆలోచన చేద్దాం, ఏ వ్యక్తి అయితే మనకి బీ ఫార్మ్ ఇచ్చాడో, ఏ వ్యక్తి ద్వారా అయితే మనం శాసనసభ్యులమయ్యామో, ఆ వ్యక్తి ప్రతిష్టకి, ఆ వ్యక్తి పట్ల అమర్యాదగా వ్యవహరించి, ఆ వ్యక్తి చెప్పినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసి, ఆ వ్యక్తి పట్ల మాట్లాడడం అనేటువంటిది, ముఖ్యమంత్రి గారి పట్ల మాట్లాడడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు. ప్రజలు దీన్ని హర్షించరనేటువంటిది గుర్తుంచుకోండి. ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో అనేక సందర్భాల్లో గెలుపోటములు ఉంటాయి, కానీ ఏ పార్టీ నుండి గెలిచాము, ఏ పార్టీ బీ ఫార్మ్ ఇస్తే ఆయన దయాదాక్షిణ్యాలతో మనం శాసనసభ్యులు అయ్యాము, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాలతో శాసనసభ్యులు అయ్యాం, ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు మనం అటువంటి వ్యక్తిని విమర్శించేటువంటి స్థాయి మనకుందా అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి, సమర్థవంతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం పార్టీకి ద్రోహం చేయడం అంటే అది క్షమించరానటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అంటే అది ఎవరం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మాట్లాడే ముందు కాస్త ముందు వెనక ఆలోచన చేస్తే బాగుంటుంది. అజల రామకృష్ణారెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అజల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నాడు? ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు అన్నాడు. కుమ్మడికాయ దొంగలంటే భుజాలు తోడుకున్నాడు దేనికి? ఏ ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు అనేటువంటిది ఎమ్మెల్యేలు అంతరాత్మకు తెలుసు. ఎవరు తీసుకున్నారో వాళ్ళు అమ్ముడు పోయారు డబ్బులకి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారు లేదా అనేటువంటిది వాళ్ళ అంతరాత్మకు తెలిసేటువంటి విషయం అది. కాబట్టి దాని మీద ఏదో రకరకాలుగా మాట్లాడడం, పాపం ఆయన్ని విమర్శించడం, రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.